हेलो वेलकम बैक टू अवर चैनल नैन गिंजगडल एला उड़को ये ना स्टैल ना मुझे मैं चैनल सब्सक्राइब चेक मैं चैनल सब्सक्राइब चेक अलगे चूसी वेल्लिपक लास्ट लाइक शेयर कमेंटी इप्ड वीडियो वेल्लिपदा रही मुझे मन गिंजगडल तचक कदा अवी तीस प्लेट पेवाली नाकते चिंवे दोरकाई 1 kg 10 rupees చెప్పారు అందుకనే తీసేసుకున్నాను వీటన్నిటిని తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ గింజగడ్డల్ని దాంట్లోకి వేసి బాగా కడుక్కోవాలన్నమాట అన్నిటిని వేసేసుకోండి इन बेतो दीदे मट्टी पोला मन चत बड़कोवालम चूँ अला मट्टी पोला वीटन बाग कड़ी लेकिन मन कड़को मामूल ऊर की नील के पकन पेटे मटन अलागे उ अंदकनी बाग कड़कोनी मल्ल इंको गिने वाटर पोसकोनी दाटे वेवाली बाग इलाको नूपन कदाधा बेतो इला बी वेरे वाटर लेको ఈ గింజగడ్డలు చాలా రేర్ గా దొరుకుతాయి మనకి సీజన్ ని బట్టి మేము మా సైడ్ అయితే గింజగడ్డలు అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇట్ని స్వీట్ పొటాటోస్ కూడా అంటారు ఇలా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఆ సైడ్ చివర ఉండే ఇలాంటి ఆపక్క ఈ పక్క చివరన కట్ చేసుకోవాలన్నమాట అన్నిటిని అలాగే చివర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి భూమిలో మలుస్తాయి కాబట్టి మట్టి బాగా ఉంటుంది ఆ కింద ఆ చివర ఈ చివర అందుకని ఆ పక్క ఈ పక్క కట్ చేసుకోవాలి చూడండి అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని వీటన్నిటిని దానిలోకి వేసేసుకోండి చూడండి వీటిని బాగా క్లీన్ చేస్తే ఇలా ఈ కలర్ లోకైతే వస్తాయి చూడండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అయితే ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలి ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకోండి మీ దగ్గర బెల్లం ఉన్నా పర్లేదు బెల్లమైనా వేసుకోవచ్చు తర్వాత అవి మునిగేంత వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి తర్వాత కొద్ది చక్కెర కొంచెం చాలా తక్కువ అయితుందేమో salt వేసాం కదా అందుకని ఇంకా ఒక స్పూన్ అంత చక్కెర వేసాను టోటల్ గా 3 స్పూన్లు చక్కెర వేసుకోండి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ కి అయితే ఆఫ్ చేశాను నేను ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్